ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచడంపై మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి విమర్శించారు. ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో గత ఏడాది ప్రభుత్వ పాలనపై విధ్వంసానికి ఒక్క ఛాన్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష కార్యకర్తలపై దాడులు, దళితులపై దాడులు చేస్తూ విధ్వంసకర పాలన కొనసాగిస్తున్నారన్నారు. ఆయన ఇకనైనా పద్ధతి మార్చుకుని ప్రజలకు మంచి పాలన ఇవ్వాలన్నారు. ఏ ప్రగతి సాధించారని ఏ ప్రజలకు మంచి చేశారని మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఈ రోజు 800 రూపాయలు ఉన్నటువంటి ఇసుక తీసుకొచ్చి ఈ రోజు 1600 రూపాయలు ఇసుక చేసి ప్రజలకు మేమేదో మంచి చేశామని చెప్పుకుంటా ఉన్నారు. ఎక్కడ మంచి చేశారు మీకు, మీ మనస్సాక్షికి మీకు ఎందుకు అనిపించట్లేదు ఇది ప్రజలకు అన్యాయం చేసామని. అలాగే క్వార్టర్ 60 రూపాయలు 70 రూపాయలు ఉన్నటువంటి చీప్ లిక్కర్ని ఈరోజు 150 అంటే అధిక మొత్తంలో మద్యం విక్రయాలు చేపడుతూ మళ్ళా మేమేదో బెడ్ షాపులు తగ్గించాం, షాపులు తగ్గించాం అని చెప్పి ప్రజలకు ఏదో నచ్చ చెప్పే విధంగా మీరు ప్రయత్నాలు చేసుకుంటూ పోతా ఉంటే అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఆదర్శ రైతు భరోసాలకు కేంద్రాలకు రంగు ఇచ్చారు. 13-13.26 కోట్ల రూపాయల డబ్బులు దుర్వినియోగం చేశారు. రంగులు మీ ముఖాలకు వేసుకోండి, ప్రజలకు అన్నం పెట్టండి. 5 రూపాయలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ రద్దు చేసి మీ పేర్లు పెట్టుకుని అదే భోజనం పెట్టినా ఈరోజు రాష్ట్రంలో ప్రతి పేదవాడికి కడుపు నిండేది. ఇప్పుడు మళ్ళా హైకోర్టు ఇచ్చింది రంగులు తీసేయమని, 2600 మళ్ళా 2600 అంటే దగ్గర దగ్గర 5200 కోట్ల రూపాయల డబ్బుల్ని మీరు దుర్వినియోగం చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలను నడ్డి వినిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయానికి గురి చేస్తున్న మాట వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే పెన్షన్లు, రేషన్ కార్డులు ఇచ్చే విషయంలో మీ ఇంటికే డైరెక్ట్ గా వచ్చి ఇస్తామని చెప్పి చెప్పారు. తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు ఏమో సచివాలయాలకు తీసుకోవాలి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏమో ఇళ్ల కాడికి పోయిస్తారా? ఇదా మీ పరిపాలన, ఇదా మీ పార్టీ.